హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గంగాధరనేప. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన పాన్ కార్డ్ కి ఆధార్ కార్డ్ నెంబర్ ఎలా లింక్ చేయాలన్నది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, పాన్ కార్డ్ కి అయితే ఆధార్ కార్డ్ అయితే లింక్ చేయాలి. రానున్న రోజుల్లో కంపల్సరీ ఇది మ్యాండేటరీ అయిపోతుంది. సో అందుకని మీరు కంపల్సరీ మీరు ఎంటర్ చేయండి. మీకు చాలా మంది డౌట్ ఉండొచ్చు, ఆధార్ కార్డు అన్నది ప్రతి దిక్కున మ్యాండేటరీ కాదని మీకు వచ్చిన సందేశం ఉంటుంది. బట్ ఫ్రెండ్స్, పోయేదేముందో ఒక 2 నిమిషాల్లో మనకి ఆధార్ కార్డు అయితే లింక్ చేయొచ్చు. సో దానికోసం మీకు మీ మొబైల్లో కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఫ్రెండ్స్, అదే మీ క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసుకుని నేను కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఈజీగా మీరు చేసుకోవచ్చు. అది ఎలాగన్నది మీకు లైవ్లో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు కింద ఇచ్చిన లింక్ను ఓపెన్ చేస్తే ఈ రకంగా ఓపెన్ అవుతుంది. మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా ఈ ఫిల్లింగ్ అన్నది హోమ్ పేజ్ అయితే ఇలా కనబడుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకి ఈ కిందన ఫస్ట్ ఏ ఉంది చూడండి ఫ్రెండ్స, ఇక్కడ లింక్ ఆధార్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేస్తే ఈ రకంగా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక 3 బాక్సులు అయితే ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ మనకి స్టార్ మార్కులు ఉన్నాయి, కంపల్సరీ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ పాన్ కార్డ్ నెంబరు, అలాగే ఆధార్ కార్డ్ నెంబరు, అలాగే ఆధార్ కార్డులో నేమ్ ఎలాగ ఉంది అన్నది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డులో ఓన్లీ ఇయర్ మాత్రం ఉన్నట్లయితే ఇక్కడ మనం టిక్ చేయాలి. అవన్నీ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ టిక్ మార్క్ మనం చేస్తేనే మనకి నెక్స్ట్ అవుతుంది. ఆ నెక్స్ట్ కింద ఉన్న క్యాప్చా ఎంటర్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నోట్ అని ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకి ఆధార్ కార్డులో ఉన్న నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే పాన్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వాలంటుంది. అలాగే ఒకసారి అన్ని మొత్తం ఆధార్ కార్డుకి పాన్ కార్డులో ఉన్న నేమ్ అన్ని మొత్తం చెక్ చేసుకోమని ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ముందు డీటెయిల్స్ అని ఎంటర్ చేస్తాను. ఫ్రెండ్స్, నేనైతే డీటెయిల్స్ అని ఎంటర్ చేశాను, క్యాప్స్ కూడా ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒకవేళ లేదా ఒక ఓటీపీ నెంబర్ రావడం ద్వారా కూడా చేసుకోవచ్చు అని చెప్తుంది. లేదంటే మనం డైరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ ఆధార్ మీద మనం క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తే మనకి లోడింగ్ అయ్యి ఈ రకంగా వస్తుంది. యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సెండ్ టు యుఐడి ఫర్ వెరిఫికేషన్ ఫర్ ఆధార్. ప్లీజ్ చెక్ ద స్టేటస్ లెటర్ బై క్లికింగ్ ఇన్ లింక్ ఆధార్ హైపర్ లింక్ ఇన్ ద హోమ్ పేజ్ అని ఉంది. ఫ్రెండ్స్, అదేవిధంగా మన పాన్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి పైన మనకి క్లిక్ హెయిర్ ఉంది. చూడండి మన స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ మనం క్లిక్ హెయిర్ మీద మనం క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ లింక్ ఆధార్ కార్డ్ స్టేటస్ మీద మనం క్లిక్ చేస్తే మనకి స్టేటస్ అనేది తెలుస్తుంది. మన డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ యూ లింక్ ఆధార్ స్టేటస్ మీద మనం క్లిక్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ యువర్ పాన్ ఈజ్ లింక్డ్ ఆధార్ నెంబర్ ఆల్రెడీ ఉంది. సో మన స్టేటస్ ఈ రకంగా మనకు తెలిసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మీరు చాలా ఈజీగా పాన్ కార్డుని ఆధార్ నెంబర్తో లింక్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఫార్వర్డ్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్ కూడా లింక్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మేమన్నా ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా పోస్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సెంబర్ నొక్కడం ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.